హాయ్ అండి, నేను డాక్టర్ వెంకట్ జాజ్లా, మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపంచర్ క్లినిక్, మాదాపూర్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం అండి. ఇందాక చెప్పిన విధంగా మనం నెక్ పెయిన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇప్పుడు మన పేషెంట్ మీద లైవ్లో మీకు ఆక్యుపంచర్ ట్రీట్మెంట్, నెక్ పెయిన్కి సంబంధించి, సర్వైకల్ రీజన్కి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తాం ఆక్యుపంచర్ ద్వారా అనేది మన పేషెంట్ మీద లైవ్ ట్రీట్మెంట్ ఇస్తున్నామండి. మీరు కూడా ఈ ట్రీట్మెంట్ ఎలా ఇస్తామనేది అబ్జర్వ్ చేయొచ్చు. దాని ద్వారా మీరు మీకు నెక్ పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, ఈ స్పైన్కి సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు ఉన్నా, డిస్క్ సమస్యలు ఉన్నా మమ్మల్ని సంప్రదిస్తే 100% మేము తగ్గిస్తామండి. ఇప్పుడు మనం ఈ మేడం నెక్ పెయిన్తో వచ్చారు మన దగ్గరికి. సో ఈ పెయిన్ని తగ్గించడానికి ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ను ఇస్తున్నామండి, మీరు చూడొచ్చు. సార్, ఇప్పుడు మీరు ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ ఏజ్ గ్రూప్ ఎలా ఉండాలి సార్? టీనేజర్స్ నుంచి ఓకేనా లేకపోతే అందరికీ ఓకేనండి? ఎవరికి పెయిన్ వచ్చినా కానీ నెక్ పెయిన్ కామన్ కదా ప్రతి ఒక్కరికి. అంటే చిన్న పిల్లల్లో కూడా కొంతమంది మెడ పట్టేసింది అని చెప్పి, మెడ పట్టడం అంటే మజిల్ పెయిన్, స్కూల్ నుంచి వస్తూ బ్యాగ్స్ వేసుకొని వస్తూ ఉంటారు, పెయిన్ ఎక్కువ ఉందంటారు, దానికి కూడా ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ ఉందండి. సో వాళ్ళకి, ఆ చిన్నపిల్లలకి ట్రీట్మెంట్ వేరే ఉంటది, పెద్దవాళ్ళకి డిస్కిల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కొన్నిసార్లు మనకు మజిల్ పెయిన్స్ కూడా వస్తాయి. ఈ మజిల్ పెయిన్సా, నెక్ పెయిన్ అంటే లోపల డిస్కిల్ ప్రాబ్లమా అనేది మనం ఎంఆర్ఐ స్కాన్ తీస్తాం. ఆ స్కాన్ ద్వారా మనకి డిస్కిల్ ప్రాబ్లం అనేది తెలిసిపోతుంది. ఓకే. సో ఎటువంటి C1 నుంచి C7 వరకు ఉంటాయి సర్వైకల్ రీజియన్లో డిస్కిల్, ఏ డిస్క్స్ ప్రాబ్లం వచ్చింది ఓకే అనేది మనం తెలుసుకుంటాం. తెలుసుకొని ఆ విధంగా ట్రీట్మెంట్ ఉంటుందండి. ఎప్పటికప్పుడు పాయింట్లు చేంజ్ చేస్తూ ఉంటాం ఈ ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ ద్వారా. ఇప్పుడు కొన్ని పాయింట్లు వేస్తున్నాం అనుకోండి, నెక్స్ట్ టైం వేరే పాయింట్స్ వేస్తాం. ఓకే. ఈ విధంగా నెక్ పెయిన్ ఏదైతే పర్మనెంట్గా తగ్గిపోతుందండి. అదే వేరే కొన్ని హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ అంటారు, దాని ద్వారా ఇక డిస్క్ తీసేసి, ఈ సర్వైకల్ రీజన్లో డిస్క్లు 1, 2 తీసేసి అక్కడ ప్లేట్స్ వేస్తారు. ఈ విధంగా ప్రతిసారి కూడా వాళ్ళకి అయినా కూడా 100% తగ్గుతుందంటే అదీ లేదు. ఆ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు చాలామంది వస్తుంటారు, ఆల్రెడీ ఆపరేషన్ చేసుకున్నాను సార్, మళ్ళీ పెయిన్ వస్తుంది అని. తీరా చూస్తే వాళ్ళకి ఆపరేషన్ ఫెయిల్ అయి ఉంటుంది, వీళ్ళకి ఏమో తెలియదు, వెళ్తేనేమో వాళ్ళు పెయిన్ కిల్లర్స్ ఇస్తుంటారు, అప్పటికప్పుడు తగ్గుతుంది, మళ్ళీ వస్తుంటుంది. అది ఆపరేషన్ అనేది సక్సెస్ కాదండి. ఇదేంటంటే మనం న్యాచురల్గా ప్రకృతి పరంగా మనం ట్రీట్మెంట్ ఇస్తామండి, ఇది న్యాచురల్ ట్రీట్మెంట్. సో ఈ విధంగా మనం పాయింట్స్ యాక్టివేట్ చేస్తామండి, యాక్టివేషన్ చేసి మనం స్టిమ్యులేషన్ ఇస్తాం. అంటే ఇది వరకు మనం ఈ పిన్ని ఇలా 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 అనేవాళ్ళం. ఇవి కనెక్ట్ చేయడం వల్ల ఏమంటే ఇవి ప్రిక్ అవుతా ఉంటాయి లోపల, ఆటోమేటిక్గా అన్ని పిన్స్ ఒకేసారి ప్రిక్ అవుతాయి. దానివల్ల ఉపయోగం ఉందన్నమాట ఈ మిషన్ ద్వారా. అది కొన్నిసార్లు ఈ సర్వైకల్ రీజన్ డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఈ లోపల ప్రొలాప్స్ అయిపోయి, బల్జ్ అంటాం, ప్రొలాప్స్ అంటాం డిస్క్లు, దీనివల్ల ఏమవుతుందంటే నరాలు, సెంట్రల్ నర్వ్ సిస్టమ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇదంతా కూడా వచ్చేస్తాయి. దానివల్ల ఫ్రోజన్ షోల్డర్స్ కూడా వస్తాయి. వాటి వలన కూడా ఈ డిస్క్ల ప్రాబ్లం వలన ఈ భుజాల నొప్పులు ఇవన్నీ కూడా వస్తూనే ఉంటాయి. భుజం నొప్పి వచ్చిందని భుజం దగ్గరే చూస్తూ ఉంటారు నొప్పి, కానీ అసలు మెయిన్ కారణం ఎక్కడ ఉంటది? మెయిన్ కారణం ఎక్కడ ఉంటది అది తెలుసుకోలేక భుజానికి ఇది పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం, అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం, అక్కడ కూడా ఇవ్వాలి, కానీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది ఆ పెయిన్. ఓకే. సో అది కూడా గమనించుకోవాలి. అది మా లాంటి సీనియర్స్ దగ్గరే ఇటువంటి పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ దొరికింది ఆక్యుపంచర్ ద్వారా. ఎవరి దగ్గర పెడితే వాళ్ళ దగ్గరికి వెళ్తే రిజల్ట్ రాకపోవచ్చు. సో మన దగ్గర
ఎలా ట్రీట్మెంట్ చేయాలి, ఎటువంటి పాయింట్స్ ని యాక్టివేట్ చేయాలి, ఎలా స్పైన్ అలైన్మెంట్ చేయాలి, డైట్లు ఏంటి, ఇవన్నీ కూడా ముందు మనం పేషెంట్ కి చెప్పి ట్రీట్మెంట్ ఇస్తామండి. ఓకే, ఈ విధంగా ఈ పాయింట్స్ ఏం చేస్తాం, ఈ మిషన్ ద్వారా స్టిమ్యులేషన్ ఇస్తాం. స్టిమ్యులేషన్ ఇవ్వడం వలన అన్ని పాయింట్స్ ఒకేసారి ప్రిక్ అవుతూ ఉంటాయి. ఓకే, సో మనకి నెక్ పెయిన్కి సంబంధించి ఈ ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ఇచ్చామండి. అక్కడ సర్వైకల్లో ఉన్నటువంటి డిస్క్స్ అన్నీ కూడా ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ద్వారా 100% ఆపరేషన్ లేకుండా మనం పెయిన్స్ తగ్గించి డిస్కల్ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తాం. ఓకే, సో మనకు ఆ ట్రీట్మెంట్ ఇచ్చామండి. సో ఇప్పుడు ఏంటంటే, ఇది ఒక మనకి కండిషన్ బట్టి 30 మినిట్స్ నుంచి 45 మినిట్స్ వరకు ట్రీట్మెంట్ ఉంటుంది. ఇదివరకు ఎలా ఉంటుందో ఆ విధంగా ఈ మెడ పొజిషన్ అనేది నొప్పి అంతా పర్మనెంట్గా తగ్గిపోయి ఇదివరకు మంచిగా హ్యాపీగా ఉంటుందో అలానే వస్తుందండి. ఇప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చాం, తీసుకున్నామండి. ఓకే, మనకి ఈ నెక్ పెయిన్ కి సంబంధించి ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ఇచ్చామండి. తర్వాత కప్పింగ్ చేస్తాం. ఈ కప్పింగ్ అండి మన భారతదేశం ఇండియాలో చాలా మందికి తెలీదు, కొంతమందికి తెలుసు కప్పింగ్ అంటే ఏంటనేది. అయితే ఫారినర్స్ ఫారిన్లో అంటే యుఎస్ కానీ యూకేలో కానీ చైనా, ఈ కొరియన్స్, హాంకాంగ్, ఈ జపాన్ ఇటువంటి కంట్రీస్లో కప్పింగ్ బాగా తెలుసు అండి. ఎందుకంటే ఏ ప్రొఫెషనల్ అయినా సరే ఎక్కడైనా పెయిన్ ఉంటే ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ద్వారా తర్వాత కప్పింగ్ కూడా తీసుకుంటారండి. ఈ కప్పింగ్ ద్వారా ఏమవుతుందంటే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది బాగా. అందువల్ల ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్తో పాటు కప్పింగ్ కూడా ఇస్తాము. ఎలా కప్పింగ్ చేస్తామనేది ఇప్పుడు లైవ్లో మీకు చూపిస్తామండి. ఓకే, ఈ విధంగా నెక్ పెయిన్కి సంబంధించి ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ తర్వాత కప్పింగ్ కూడా చేయడం వల్ల ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. 100% ఆ నెక్ పెయిన్ అనేది తగ్గిపోతుంది. ఓకే, సో వ్యూవర్స్ చూసారు కదా, నెక్ పెయిన్ని కూడా చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. మన వెంకట్ జాజిలా సార్ గారు చెప్పినట్టు ఆక్యుపంక్చర్ క్లినిక్ స్పెషలిస్ట్, సో ఆక్యుపంక్చర్ ద్వారా మనకి పిన్స్ గుచ్చి ఇక్కడ చూపించారు. సో దాని ద్వారా చలనం అనేది వస్తుంది అంటున్నారు. ఇంకోటి కప్పింగ్ కూడా పెట్టారు ఇప్పుడు నెక్కి. సో దాని ద్వారా కూడా నర్వ్స్ అనేది చాలా బాగా యాక్టివేట్ అవుతాయి. ఆ బ్లడ్ ప్రెషర్ అన్నది పట్టుకొని ఉంది కాబట్టి ఆ కప్పు ద్వారా. సో చాలా బాగా న్యాచురల్గా ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగా లైవ్ చూపించారు మాకు. సో ఈ విధంగా నెక్ పెయిన్తో మీలో కానీ మీ బంధువుల్లో కానీ ఎవరైనా సరే ఈ ప్రాబ్లంతో బాధపడుతుంటే మమ్మల్ని తప్పనిసరిగా సంప్రదించండి. 100% మేము ఈ పెయిన్ నుంచి తగ్గిస్తామండి, ఎటువంటి ఆపరేషన్ లేకుండా. 100% రిలీఫ్, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో పేషెంట్ కూడా చాలా బాగా ఉంది, స్ట్రెస్ అనేది పోతుంది, చాలా బాగుందని అంటున్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, ఎవరైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో మన ట్యూబ్ టీవీ వ్యూవర్స్కి కూడా మంచి డిస్కౌంట్ అని కూడా ఇస్తారంట. సో ఇంకెందుకు వచ్చి ఇక్కడ మంచిగా ట్రీట్మెంట్ తీసుకొని సో హ్యాపీగా మీ పెయిన్ అనేది పోగొట్టుకోండి. సో మనది మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపంక్చర్ క్లినిక్ అండి, మాదాపూర్లో ఉంది, హైదరాబాద్. అందరూ ఈ ప్రాబ్లంతో ఎవరన్నా బాధపడుతుంటే తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదించండి.
మీ డాక్టర్ వెంకట్ జాజ్ల.